आंध्र प्रदेश द्रोहलु चंद्रबाबु नायडु पवन कल्याण मात्रम अमरावती लो उन्ना पेड आर्टिस्टुलु पेड रैतुलकु सपोर्ट चेस्तुन्नारु अंटे वाळ्ळनि तरिमि कोट्टालो वद्दा तरिमि कोट्टालो वद्दा पवन कल्याण गारिकि पेळ्ळि चेसुकोवडानिकि वैजाग् अम्मायि कावालि షూటింగ్లు చేసుకోవడానికి వైజాగ్ కావాలి ఆయన సినిమా కలెక్షన్ల కోసం వైజాగ్ కావాలి ఆయన నటన నేర్చుకోవడానికి వైజాగ్ కావాలి ఆయన పోటీ చేయడానికి వైజాగ్ కావాలి గాజువాక కానీ వైజాగ్ లో పరిపాలన కేంద్రం పెడితే మాత్రం వద్దు అంటున్నాడు అంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం ఆయనకి నచ్చదు అన్నది స్పష్టంగా అర్థమైందా లేదా ఈ వైజాగ్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి అసలు గాజువాక వాళ్ళైతే విజన్ ఉన్నోళ్ళని అనిపిస్తుంది ఈన గురించి ముందే తెలిసింది కాబట్టి ఆయన్ని చిత్తుగా ఓడించి పంపించారు నాగిరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు నాగిరెడ్డి గారి చేతిలోనే చిత్తుగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉత్తరాంధ్రకి అన్యాయం చేస్తూ ఉత్తరాంధ్రలో రాజధాని రాకూడదంటే ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ కి అంతేనా నిజంగా ఎంత దురదృష్టకరం అంటే ఈ రోజు మనం అత్యాశగా ఏమి అడగొట్లేదు అమరావతి తో పాటు ఇటు రాయలసీమ అటు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయండి అని మన హక్కు కోసం మనం పోరాడుతుంటే కుదరదు కుదరదు మొత్తం అమరావతిలోనే పెట్టాలి అంటారు తన బినామీల కోసం తన బ్రీఫ్ కేసులు ఎక్కడ పోతాయన్న భయంతో ఈ రోజు క్యాట్ వాక్లు చేస్తూ రైతులనే ముసుగులో వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని మీరు చూస్తున్నారు బ్రతుకు కోసం భవిష్యత్తు కోసం బాధ్యతగా పోరాటం చేస్తున్న మనందరిని మనం చూస్తున్నాం వాళ్ళు చేసేది రియల్ ఎస్టేట్ పోరాటం మనం చేసేది ఆంధ్ర స్టేట్ కోసం పోరాటం అనేది ఈ రోజు ప్రజలందరూ గమనించారు కాబట్టి సముద్రం రోడ్డు మీదకి వచ్చిందా అన్నట్టుగా ప్రజలు రోడ్ల నిండుగా ఈ రోజు పాదయాత్ర వర్షం వస్తున్నా కూడా ఆగకుండా ముందుకు వెళ్ళడం మనం చూసాం పెళ్లి చేసుకున్న చోటే రాజధాని ఉండాలి అంటే తమిళ దర్శకుడిని పెళ్లి చేసుకున్న మీరు చెన్నై వెళ్ళిపోవచ్చు కదమ్మా మాకు ఎందుకు ఇనపగజ్జల మోత చేసేసాడు బాగా చేసేసాడు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పేదవాడి కంట కన్నీరు తుడవటానికి సహాయపడడానికి మామూలుగా అయితే ఆయనకి రెండు చేతులే కానీ ఆ సమయంలో మాత్రం వెయ్యి చేతులు వస్తాయనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఎందువలనంటే రైతు భరోసా అనేటువంటి ఒక ఘనమైనటువంటి పేరు పెట్టి రైతుల యొక్క సమస్యల్ని గాలి కుదిలేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రైతుల కుటుంబాలకి ఏమాత్రం సహాయం అందించకుండా గతంలో చాలాసార్లు వింటూ ఉంటాం మనం రోమ్ నగరం తగలబడిపోతుంటే ఫిడేలు వాయించుకున్నటువంటి నీరో చక్రవర్తి గురించి అలాగా ఇక్కడ రైతులు ఆత్మహత్యలతోటి నాశనం అవుతుంటే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని చిద్విలాసంగా గడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కనైతే మరో పక్కన అధికారం లేకపోయినా ఆర్థిక వనరుల అంతంత మాత్రమే అయినా కేవలం మానవత్వం అనేటువంటి ఒకే ఒక్క హృదయ స్పందనతోటి ఇంతమంది రైతు కుటుంబాలని కాపాడడానికి బాసటగా నిలబడడానికి భరోసా ఇవ్వడానికి నేనున్నానని చెప్పడానికి ముందుకొచ్చిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాట మనవి చేస్తున్నా ఏమిటి వితరణ ఇన్నాళ్ళ రాజకీయ చరిత్రలో నాకు తెలిసిన ఈ చిన్ని ప్రపంచంలో నేను చాలామంది రాజకీయ నాయకులను చూశాను చాలామంది బుర్రతో పనిచేసే వాళ్ళను చూశాను అద్భుతమైన తెలివితేటలు అద్భుతమైన మేధా సంపత్తితోటి రాజకీయాలు నడిపిన వాళ్ళను చూశాను కానీ మనస్సుతోటి రాజకీయాలు నడిపే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అనేటువంటి మాట మాత్రం స్పష్టంగా చెప్పాలి